అలాద్యాయ నమః శష్ప్యాయ భేన్యాయ నమః జగత్యాయ ప్రభాకి. శ్రీనివాస్ రోజా గారు అయితే పరోక్షంగా, సో మనకి ఇక్కడ వెంకటేశ్వర రావు గారు కారణం, ఈయన ఆర్యవైశ్య సంఘంకి అధ్యక్షుడు కూడా. అలాగే మనకి ఇప్పుడు యాగం జరిగినప్పటి నుండి మనకు తెలుసు, జరగక ముందు నుంచి వెనకాల ఏమేమి చేశారో, సో ఎంత కష్టపడ్డారో అదంతా కూడా ఈయన అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. మేము సుమారు 2 నెలల క్రితం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్ణయం జరిగిన తర్వాత మరి శృంగేరి పండితులను సంప్రదించి ఏ సాంప్రదాయంగా మరి యాగశాల నిర్మాణం కావాలి, ఇక్కడ ఏర్పాటు కాక కావాలని చర్చించి మరి ఈరోజు 108x108 అడుగుల ప్రధాన యాగశాల నిజయాల్లో అతిరుద్ర యాగాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి సుదర్శన హోమం, లక్ష్మీనారాయణ హోమం, తర్వాత శతచండీ హోమం, మరి చతుర్వేద హోమాలతో పాటు రోజుకు 50,000 మంది భక్తులు వచ్చినప్పటికీ కూడా వారు సరిపోయేటువంటి క్యూ లైన్లు, ప్రసాద పంపిణీ కౌంటర్ కానీ, కుంకుమ పూజ సౌకర్యం కానీ, అన్నదాన సౌకర్యం కానీ, ఇత్యాది సౌకర్యాలు, వాటర్ సౌకర్యం కానీ, ఏ లోటు కూడా మరి 50,000 మంది భక్తులు రోజుకు వచ్చినప్పటికీ కూడా సరిపోయేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు నిత్యం 30 నుంచి 40 వేల మంది, ఈరోజు 3-5 రోజుకు ఇవాళ ఒక 50,000 మంది వస్తారని అంచనా. ప్రతి మనిషి కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం కూడా అల్పాహారం ఇచ్చి మరి అన్ని కార్యక్రమాలు నభుతో నభవిష్యత్ అనే రీతిగా మరి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేమందరం కలిసి మరి నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన భక్తులు కూడా సంతోషంగా చాలా బాగా చేస్తారని మరి సంతోషపడుతూ పోతున్నారు. దీనికి ఆ భగవంతుని అని మేము చెప్తున్నాం. అలాగే మొదటిసారి మనం ఇలా యాగం చేద్దామని శ్రీనివాస్ గారు మీకు చెప్పినప్పుడు మీరు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా స్టార్ట్ చేసుకున్నారు? గతంలో యాగం నిర్వహించిన అనుభవం నాకు ఉంది కాబట్టి శ్రీనివాస్ గారు చెప్పగానే మరి శృంగేరి పోయి, ఎందుకంటే యాగ నిర్వహణ అనేది మంచి వేద పండితుల ఆధ్వర్యంలో, మంచి పీఠం ఆధ్వర్యంలో చేస్తే పుణ్యం దక్కుతుందని మరి ఆ శృంగేరి తీసుకుపోయి వారి సూచన మేరకు మరి ఇక్కడ ఏర్పాట్లు చేసి యాగాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈ యాగశాల కూడా నిర్మించడం వెనుక మీరు కూడా సపోర్ట్ ఉంది అని అన్నారు, సో ఎన్ని రోజుల నుండి ఈ యాగశాల నిర్మించడం వెనుక మీరు? అసలు ఈ యాగశాల నిర్మించాలంటే సుమారు 25 రోజుల సమయం పడుతుంది, కానీ మేము 12 రోజుల్లోనే పూర్తి చేసినాం. ఎందుకంటే సమయం దగ్గరకు వచ్చినాక గ్రౌండ్ మార్పు జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని డే అండ్ నైట్ పనిచేసి రోజుకు 100 మంది లేబర్తోని 12 రోజుల్లో పూర్తి చేసినాం. 25 రోజుల్లో పూర్తి చేయాల్సిన యాగశాలను 12 రోజుల్లో రాత్రి పగలు పనిచేసి పూర్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ.